హలో ఫ్రెండ్స్, ఎవరైతే రెడ్ బ్రిక్స్తో గోడలు కడుతుంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి, చాలామందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇవన్నీ రెడ్ బ్రిక్స్ బాగా కారాయండి. ఇవన్నీ ఎక్కువ కాలినా కూడా వెయిట్లెస్ అయిపోతాయన్నమాట. ఇక్కడ వెయిట్లెస్గా ఉన్నాయి రెడ్ బ్రిక్స్, బాగా కాలినాయి. ఎక్కువ కాలనాయని చెప్పి వాటర్ క్యూరింగ్ చేయరు చాలామంది. అలాగే ఇంకొకటి, చేతులు పొక్కుతాయని చెప్పి వాటర్ ఎక్కువ తడిపితే కూడా చేతులు పొక్కుతాయి అన్నమాట. బెల్లర్లకు కానీ కూలర్లకు కానీ చేతులు పొక్కుతాయి కాబట్టి వాళ్ళు కూడా వాటర్ అనేది క్యూరింగ్ చేయరు. ఇంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మీరు మాత్రం తడపాలి, వాటర్ క్యూరింగ్ చేయాలి. వాళ్ళు చేయరు, ఎందుకంటే గోడలు కట్టేటప్పుడు చేతులు అనేది పొక్కుతాయి అన్నమాట. అందుకని వాళ్ళు వాటర్ క్యూరింగ్ చేయరు కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్గా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, వాటర్ క్యూరింగ్ చేయకపోతే ఏమవుతుందని కలవేసి చూపిస్తాను. క్లియర్గా పచ్చి కలవేసి చూపిస్తాను. ఈ విధంగా చూడండి, కట్టేటప్పుడు ఓనర్స్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ముఖ్యమైనది ఇదే. కట్టిన తర్వాత హెయిర్ క్రాక్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి అప్పుడు ఆలోచన చేసేదానికన్నా ఇప్పుడే చూడండి, లైవ్లో చూపిస్తాను మీకు. చూడండి, కొద్ది కలవ కలుపుతాను మీకు, పచ్చి కలవ కలిపి చూపిస్తాను మీకు. అలాగే చాలామంది అదే అనుకుంటుంటారు, గోడలు జాయింట్లు సరిగ్గా కట్టలేదు, క్యూరింగ్ చేయలేదని. ఇది కూడా ఒకటే, క్యూరింగ్తో పాటు ఇది కూడా ఒక కారణం, మెయిన్ కారణం అంటే ఇదే. చూడండి, ఇప్పుడు తడుపుతాను చూడండి, పిల్ల ఎదురుగ్గే తడుపుతాను. ఇది తడిపిన ఇటుక, ఇది పొడి ఇటుక, ఇది తడి ఇటుక, ఇది పొడి ఇటుక. ఇప్పుడు వేస్తాను చూడండి కలవ. ఇక్కడే అర్థమైపోతుంది మీకు తేడా ఏమనేది, మొత్తం ఇక్కడైపోతుంది. ఇప్పుడు తడి ఇటుక పోయినేస్తాను చూడండి కలవ. ఇది సాయంత్రం వరకైనా ఇట్లా తడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది పొడి ఇటుక పోయినేసినాను. ఎంత దారుణంగా పీక్కుంటుందో చూడండి, అది ఆవిరైపోయింది, ఎంత దారుణంగా ఆవిరైపోయింది చూడండి. ఇది చూడండి, ఇది సాయంత్రం వరకు అట్లా ఉంటుంది. ఇది పెడతన్నట్టు కానీ కలవ దాని మీద వేస్తున్నట్టు కానీ అది దారుణంగా అసలు ఎండిపోయింది. అప్పుడే గోడలు కట్టేటప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఆవిరి పీకేస్తుంది. ఇది సిమెంట్ పవర్ అనేది పీకేస్తుంది అనమాట. ఇట్లా ఉండడం వల్ల ఇక్కడ చూడండి, తడపడం వల్ల సాయంత్రం వరకు మీకు తేమగా ఉంటుంది కలవ. సిమెంట్ పవర్ అనేది పీకలు మినిమం 24 అవర్స్ పడుతుంది అది సెట్ అయ్యేదానికి. కంపల్సరిగా 24 అవర్స్ గ్యారంటీ పడుతుంది అది సెట్ అయ్యేదానికి. పిల్ల తేమ ఉంటే 24 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. తేమ లేని వలన మీకు ఎంటనే బిగసకపోతుందన్నమాట. సిమెంట్ పవర్ అనేది ఆ ఇటుక అనేది బీర్సేస్తుంది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఈ చిన్న విషయం తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి గోడలు కట్టిన తర్వాత, అలాగే స్లాబ్ ఎన్ని రోజులు కట్టాలనేది తప్పకుండా వీడియో చేస్తాను. చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.